Hello friends, ee video lo manam catalog lo data entry regional language lo ela entry chestam anedi ee video lo manam telusukundam anta regional languages lo manam different languages telugu hindi tamil itta different languages books untai kada daniki sambandhinchina data entry cheyalannappudu dan title entry then bibliographical information anta aa language lo entry cheyalante ela entry cheyalanedi ee video lo manam telusukundam దీంట్లో గూగుల్ ఇన్పుట్ టూల్స్ ఇన్స్టాలేషన్ చేసుకుని దాని ద్వారా ఈ రీజనల్ లాంగ్వేజ్లో మనం టైప్ చేస్తాం అన్నమాట. అది ఎలా చేస్తామో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అన్నమాట. మొదట మనం గూగుల్కి వెళ్ళేసి గూగుల్ ఇన్పుట్ టూల్స్ అని టైప్ చేస్తే గూగుల్ సెర్చ్లో గూగుల్ ఇన్పుట్ టూల్స్ అని టైప్ చేస్తే మనకి గూగుల్ ఇన్పుట్ టూల్స్ అది సైట్లో చూపిస్తుంది. దాన్ని క్లిక్ చేసి మనం దాన్ని ఇన్స్టాల్ చేసుకోవాలన్నమాట. ట్రై అనుంది కదా, ఆయన క్లిక్ చేయాలి. క్లిక్ చేసి ఇక్కడ మనకి ఇన్స్టాల్ క్రోమ్ ఎక్స్టెన్షన్ ఉంది కదా, అది క్లిక్ చేయాలన్నమాట. అక్కడ ఇన్పుట్ టూల్స్ దానికి సంబంధించి క్రోమ్ ఎక్స్టెన్షన్ ఇన్స్టాల్ అని క్లిక్ చేయాలి. క్రోమ్ ఎక్స్టెన్షన్ అంది కదా, ఆయన క్లిక్ చేస్తే గూగుల్ ఎక్స్టెన్షన్ వస్తుంది, గూగుల్ ఇన్పుట్ టూల్స్. గూగుల్ ఇన్పుట్ టూల్స్ వస్తే దాంట్లో బాటంలోకి వెళ్ళేసి యాడ్ టు క్రోమ్ అనేవాలి, యాడ్ టు క్రోమ్ అనేవాలి. పేజీ డౌన్లోకి వెళ్ళేసి యాడ్ ఎక్స్టెన్షన్ అనమాట. గూగుల్ బ్రౌజర్ ఏదైతే ఉందో దానికి ఎక్స్టెన్షన్ అనమాట ఇది. ఆ ఎక్స్టెన్షన్ ఇది ఇన్స్టాలేషన్ చేసుకుంటే అప్పుడు డిఫరెంట్ లాంగ్వేజ్లో ఎంట్రీ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఆథరైజ్డ్ గూగుల్కి సంబంధించిన అకౌంట్ అడుగుతుంది, అకౌంట్లో నేను చేశాను, ఓకే చేస్తున్నాను నేనే అని. ఇప్పుడు వచ్చేసి మనకి ఇక్కడ ఎక్స్టెన్షన్ అయిపోయింది. ఇప్పుడు మన బ్రౌజర్లోకి వెళ్ళేసి గూగుల్ క్రోమ్ బ్రౌజర్లోకి అక్కడ ఆప్షన్స్ ఉంటాయన్నమాట, ఎక్స్టెన్షన్ ఉంటుంది. అక్కడ ఎక్స్టెన్షన్ దగ్గర డీటెయిల్స్ అని క్లిక్ చేయాలి. డీటెయిల్స్ అని క్లిక్ చేస్తే గూగుల్ ఇన్పుట్ టూల్స్ దగ్గర డీటెయిల్స్ దగ్గర క్లిక్ చేస్తే మనకు కిందకి వెళ్తే ఆప్షన్స్ ఉంటాయన్నమాట, మోర్ ఆప్షన్స్. ఎక్స్టెన్షన్ ఆప్షన్స్ ఉన్నాయి కదా, దాన్ని క్లిక్ చేస్తే ఇక్కడ లాంగ్వేజెస్ అని చూపిస్తుంది అన్నమాట. డిఫరెంట్ వరల్డ్లో ఉన్న డిఫరెంట్ లాంగ్వేజెస్ అని చూపిస్తుంది. మనం ఇక్కడ ఎక్స్టెన్షన్ ఆప్షన్స్ క్లిక్ చేయాలన్నమాట. క్లిక్ చేస్తే దాంట్లో మనకి ఎన్ని లాంగ్వేజెస్ అని చూపిస్తుంది. మనం ఏ లాంగ్వేజ్ అది సెలెక్ట్ చేసుకొని దాన్ని అవుట్పుట్ క్లిక్ చేయాలన్నమాట, సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఇక్కడ తెలుగు సెలెక్ట్ చేస్తున్నాను, తెలుగు లాంగ్వేజ్. ఇక్కడ తెలుగు లాంగ్వేజ్ సెలెక్ట్ చేసి దాన్ని ఓకే చేస్తాను. ఇక్కడ యారో మార్క్ దగ్గర క్లిక్ చేసి ఇటు సైడ్ సెలెక్ట్ అవుతుంది, రైట్ సైడ్కి వస్తుంది. అంటే ఆ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసామంటే ఎన్ని లాంగ్వేజెస్ అని సెలెక్ట్ చేసుకోవచ్చు. అది గూగుల్ మన బ్రౌజర్లో క్లిక్ చేసినప్పుడు అక్కడ మనకి ఏ సెలెక్ట్ అది ఇక్కడ చూడండి, గూగుల్ బ్రౌజర్ ఎక్స్టెన్షన్ ఉంది కదా, మనకు అక్కడ చూపిస్తుంది అన్నమాట. ఇప్పుడు గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి దాంట్లో మనం కొహా ఓపెన్ చేసామన్నమాట. కొహాలో మనం క్యాటలాగ్లోకి వెళ్తున్నాం. క్యాటలాగ్లో రికార్డు డిఫాల్ట్ రికార్డు ఓపెన్ చేస్తున్నాం, మార్క్ రికార్డు. ఇప్పుడు బ్రౌజర్లో పైన టాప్లో సింబల్ ఉంది చూడండి ఇక్కడ. ఇప్పుడు మనం మామూలుగా డేటా బేసిక్గా జనరల్గా ఉన్న డేటా అంతా మనం ఓకే చేస్తున్నాం అంతా. ఇక్కడ ఐఎస్బిఎన్ కూడా లేదు దీనికి. ఇప్పుడు నేను ఒక బుక్ ఒక విజేత ఆత్మకథ అనే బుక్ నేను ఎంట్రీ చేస్తున్నాను, అబ్దుల్ కలాం జీవిత చరిత్ర తెలుగులోది. ఇక్కడ మనకు ఏమేమి ఇక్కడ అంటే ఎంట్రీ ఏం కావాలో ఏ మాత్రం ఎంట్రీ చేస్తున్నాం. ఇక్కడ కాల్ నెంబరు, క్లాస్ నెంబర్ ఇస్తున్నాము, కింద బుక్ నెంబర్ ఇచ్చేస్తున్నాము. ఇక్కడ బుక్ నెంబర్కి నేను ఇక్కడ ఇంగ్లీష్ తెలుగు ఆపి అక్కడ తెలుగు ఎక్స్టెన్షన్ ఆపేసి ఇంగ్లీష్ మళ్ళీ సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. అక్కడ ఆపితే ఆటోమేటిక్ ఇంగ్లీష్ సెలెక్ట్ అవుతుంది. బుక్ నెంబర్ ఇచ్చేసి
ఇప్పుడు వన్ సెక్షన్ సెక్షన్ వన్లోకి వెళ్తున్నాం. సెక్షన్ వన్లో మనం ఇప్పుడు ఆథర్ ఇవ్వాలి. ఇప్పుడు అక్కడికి వెళ్ళేసి ఎక్స్టెన్షన్లో గూగుల్ టూల్స్ ఇన్పుట్ టూల్స్లోకి వెళ్ళేసి అక్కడ మనం సెలెక్ట్ చేసింది ఆ సెలెక్ట్ చేయాలి, అంటే తెలుగు సెలెక్ట్ చేసాం. తెలుగు సెలెక్షన్ చేసి ఇప్పుడు టైప్ చేస్తే మనకి అంటే ట్రాన్స్లిటరేషన్ లాగా అబ్దుల్ అంటే అట్లా ఆటోమేటిక్ తెలుగులోకి వస్తుంది. అది సెలెక్ట్ చేసుకోవడం, కలాం కలాం తెలుగులో చూపిస్తుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోవడం. అట్లా మనం ఏపీజే అట్లా మనకి ట్రాన్స్లిటరేషన్లో టైప్ చేస్తుంటే మనకి అక్కడ కింద లెటర్స్ చూపిస్తుంటే దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా గూగుల్ ఇన్పుట్ టూల్స్ ద్వారా మనం డేటా ఎంట్రీ చేయొచ్చు. ఇక్కడ చూడండి ఏపీజే, ఇక్కడ ఇక్కడ టూ సెక్షన్ టూలోకి వచ్చేసి టైటిల్ ఇస్తున్నాం అన్నమాట. టైటిల్ వచ్చి ఒక విజేత ఆత్మకథ అన్నమాట. ఒక సెలెక్ట్ చేశాను, విజేత వి అట్లా కొట్టామనుకో అట్లా బట్టి చూపిస్తుంది అన్నమాట. అక్కడ విజేత విజేత ఆత్మకథ ఆత్మకథ అలా ట్రాన్స్లిటరేషన్లో టైప్ చేయడమే. కింద ఎడిషన్ ఏమి లేదు. ఇంకొచ్చేసి ప్లేస్, ప్లేస్ వచ్చి విజయవాడ, విజయవాడ కొడుతున్నాను. విజయవాడ సెలక్షన్ చేసాను, విజయవాడ. ఒకటి ఎమస్కో పబ్లికేషన్స్, ఎమస్కో పబ్లికేషన్స్ అన్నమాట అది. నెక్స్ట్ వచ్చి ఎమస్కో, ఫస్ట్ ఏది. నెక్స్ట్ ఇయర్ 2002. ఇప్పుడు వచ్చి 300 వచ్చేసి ఎక్స్టెన్షన్ పేజెస్ చూస్తున్నాను. ఇక్కడ 400 ఏం లేదు, 500 ఏం లేవు. నోట్ సెక్షన్ ఉంటే నోట్ సెక్షన్, ఇక్కడ అంటే మినిమం కాలమ్స్ ఎంట్రీ చేస్తున్నాం. 700లో మాట జాయింట్ ఆథర్ ఉన్నాడు తివారీ మాట, అరుణ్ తివారీ జాయింట్ ఆథర్ అన్నమాట. అరుణ్ తివారీ కావాలంటే మన తివారీ అరుణ్ అని రాసుకోవచ్చు. ఇక్కడ నేను మామూలుగా రాస్తున్నాను అరుణ్ తివారీ. ఇక్కడ సెక్షన్ 9లో వచ్చేసి టైపు బుక్, ఐటెం టైప్ బుక్. ఇప్పుడు సేవ్ చేస్తున్నాను అన్నమాట. ఇక్కడ 003 మిస్ అయిందని చెప్తుంది, దాన్ని ఎంట్రీ చేయాలి. అంటే ఇక్కడ ఎంట్రీ చేయాలి ఒకటి, 003 మిస్ అయింది, సేవ్ చేస్తున్నాను. ఇక్కడ ఆల్రెడీ ఈ రికార్డు ఉందని చూపిస్తుంది, డూప్లికేట్ ఉంటుంది. సరే నేను మరీ ఇంకొక రికార్డు చేస్తాను అన్నమాట. అంటే రికార్డ్ అంటే దానికైతే ఐటమ్స్ యాడ్ చేస్తాము. ఇక్కడ నేను సపరేట్ రికార్డ్ చేశాను కాబట్టి సపరేట్ రికార్డుగానే నేను ఎంట్రీ చేస్తాను. ఓకే చేస్తున్నాను. చూడండి ఇక్కడ అంతా టైప్ అవుతుంది తెలుగులో. ఇప్పుడు మనకి ఇక్కడ మన కింద ఐటమ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఇక్కడ ఐటమ్ ఇన్ఫర్మేషన్ ఏమన్నంటే అన్నీ ఇచ్చుకోవచ్చు, కాస్ట్ గిస్ట్ అంతా ఇచ్చుకోవచ్చు. ఇక్కడ నేను ఇక్కడ ఓన్లీ బార్కోడ్ నెంబరు మాత్రం ఇస్తున్నాను, 15 అని. బార్కోడ్ నెంబర్ 15 అని ఇస్తున్నాను. ఐటమ్ టైప్ కూడా ఉంది. ఇక్కడ బార్కోడ్లో 3 కాపీస్ ఇస్తున్నాను బుక్, 3 కాపీస్ సేజెస్. ఇప్పుడు మనకి 3 బుక్స్ వస్తాయి అన్నమాట, 3 కాపీస్. ఇక్కడ 15, 16, 17 3 యాక్సెస్ నెంబర్తో బార్కోడ్తో ఈ బుక్ వచ్చింది అన్నమాట. ఈ విధంగా మన తెలుగులో ఎంట్రీ చేస్తామన్నమాట. వెరీ సింపుల్. గూగుల్ ఇక్కడ ఒపాక్లో కూడా నేను సెర్చ్ చేస్తున్నాను చూడు, ఒక అని. సేమ్ అలాగే సెర్చ్ చేసిన కూడా అలాగే ఒక అని కొట్టిన, కానీ నేను ఓన్లీ ఒక అని పెట్టి కొట్టాను. మొత్తం చేయొచ్చు. ఆ బుక్ చూడండి, ఒక విజేత ఆత్మకథ డిస్ప్లే అయింది.
అంతకుముందు బుక్ కూడా డిస్ప్లే అనమాట, అంటే టూ రికార్డ్స్, రికార్డ్స్ టూగా ఉన్నాయన్నమాట. ఈ విధంగా మనకి ఆ రీజనల్ లాంగ్వేజ్లో హిందీ కానీ తమిళ్ కానీ ఏ లాంగ్వేజెస్ కానీ మనం టైప్ చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ గూగుల్ ఇన్పుట్ టూల్స్లో ఆ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాలి ఇన్స్టాలేషన్ చేసి. అది సింపుల్ ప్రొసీజరు, దాన్ని ఇన్స్టాలేషన్ చేసి ఆ ఎక్స్టెన్షన్ని ఏ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుంటే పైన గూగుల్ బ్రౌజర్లో అది డిస్ప్లే అవుతుంది అనమాట. మార్చుకోవాలంటే మళ్ళీ దాన్ని సెలెక్ట్ చేస్తే మళ్ళీ తెలుగునే సెలెక్ట్ చేస్తే మళ్ళీ ఇంగ్లీష్ వస్తుంది అనమాట. ఈ విధంగా మనం ఈ రీజనల్ లాంగ్వేజ్ ఇచ్చుకోవచ్చు. థ్యాంక్ యూ.